ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 28 జూన్ 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఇప్పుడు పుణ్యాత్మలుగా అయ్యేందుకు పరమ శిక్షకుని శిక్షణలను ధారణ చేయండి. పాపకర్మల ఖాతాను యోగం ద్వారా చుక్తా చేసుకోండి, అంటే పూర్తిగా సమాప్తం చేసుకోండి అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, అత్యంత ప్రియమైన తండ్రి పట్ల కూడా కొంతమంది పిల్లలకు అప్పుడప్పుడు సంశయం ఉత్పన్నమవుతుంది, ఎందుకు, ఎప్పుడు? సమాధానము, ఎప్పుడైతే పిల్లలు ఇతరుల మాటలలోనికి వచ్చి సాంగత్య దోషంలోకి వచ్చేస్తారో అప్పుడు బాబా పైన కూడా సంశయం అనేది వచ్చేస్తుంది. ఇక్కడ నుండి బయటకు వెళ్తూనే ఇక్కడిది ఇక్కడే ఉండిపోతుంది. ఎంతగా మర్చిపోతారు అంటే తమ క్షేమ సమాచారాలు కూడా ఇక తెలియచేయరు. క్లాసుకు కూడా వెళ్ళరు, మురళీ కూడా చదవరు. అందువలన బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు ఈ సాంగత్య దోషం నుండి చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి, ఎప్పుడూ ఎవరి విషయాల్లోనికి రాకూడదు. పాట, ఈ పాప ప్రపంచం నుండి దూరంగా తీసుకుని వెళ్ళు. ఓం శాంతి. ఇప్పుడు పరమ శిక్షకులు ఈ పాఠశాలను నడుపుతున్నారు. వారు పరమ పితయే కాదు, పరమ శిక్షకులు కూడా. వీరు తండ్రిగా అవుతారు. ఈ సమయంలో ఏ తండ్రి అయితే మిమ్మల్ని పాలన చేస్తున్నారో వారే మనకు శిక్షకుడుగా ఈ శిక్షణ కూడా ఇస్తూ ఉన్నారు. ఈ పాప ప్రపంచంలో ఉన్న మిమ్మల్ని పుణ్య ప్రపంచంలో తీసుకుని వెళ్లేందుకు మీకు శిక్షణ ఇస్తూ ఉన్నారు. ఇది పాపాత్మల ప్రపంచము. అందరికంటే ఎక్కువ పాపాలు చేయించేది మాయా రావణుడు. అన్నింటికంటే చాలా పెద్ద పాపము ఒకరినొకరు పతితంగా చేసుకోవడము. 21 జన్మలకు ఆత్మలను పావనంగా చేసే పాత్ర పతిత పావనులైన తండ్రిది. ఓ గాడ్ ఫాదర్ అని అన్నప్పుడు కనులు ఆకాశంపైకి కదా వెళ్తాయి, మళ్ళీ పరమాత్మ సర్వవ్యాపి అని అనేస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ మాయా రావణుడు అందరినీ కూడా తుచ్చబుద్ధి కలవారిగా చేసేస్తాడు. అందరూ పరమాత్మను స్మృతి చేస్తారు, ఎందుకంటే ఇది దుఃఖధామం కదా, దుఃఖములోనే పరమాత్మను స్మరణ చేస్తారు. సాధువులు కూడా ఇది దుఃఖధామము అని భావిస్తారు, అందువలనే వారు శాంతి ధామంలో వెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. భారతవాసులు కూడా కృష్ణపురంలోకి వెళ్ళాలి అని కోరుకుంటారు. అందరికీ అత్యంత ప్రియమైన వాడు శ్రీకృష్ణుడు. అయితే అతడు ఎప్పుడు వచ్చాడో, వచ్చి ఏమి చేశాడో ఎవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తున్నారు, ఇక్కడ ఒక్క పుణ్యాత్మ కూడా లేడు. భలే దాన పుణ్యాలైతే చేస్తూ ఉంటారు, కానీ వాటి వలన అల్పకాలికమైనటువంటి సుఖం లభిస్తుంది. కానీ సదా సుఖీలుగా మరియు సదాశాంతిగా అయితే అవ్వలేరు కదా. దుఃఖధామంలో సదాశాంతి లభించదు, ఒక్క ఇంటిలో కూడా శాంతి ఉండదు, ఏదో ఒక జగడం ఉండనే ఉంటుంది అంటున్నారు బాబా. అందువలన పరంపిత పరమాత్మను పిలుస్తారు, బాబా ఈ పాప ప్రపంచం నుండి నన్ను మరో చోటుకు తీసుకుని వెళ్ళిపోండి అని. కొంతమంది నిర్వాణ ధామానికి వెళ్ళాలని కోరుకుంటారు, కానీ దానిని గురించి తెలిస్తే కదా అక్కడికి వెళ్ళగలిగేది. నివాస స్థానము ఎక్కడుందో తెలిస్తే అక్కడికి వెళ్ళగలుగుతారు. పిక్నిక్కు వెళ్తామని చెప్తారు, ఈరోజు ఫలానా స్థలానికి పిక్నిక్ చేస్తామని చెప్పారు అనుకోండి, ఆ స్థలము ఎక్కడుందో తెలిస్తే కదా వెళ్ళేది. మనుషుల వైకుంఠానికి పోవాలని అనుకుంటారు, కానీ ఎలా పోవాలో కూడా తెలియదు. ఎవరైనా మరణిస్తే మాత్రం అంటారు స్వర్గస్థులయ్యారు అని. మరి మరణించిన వారు స్వర్గంలోకి వెళ్తే జీవించి ఉన్నవారు ఉన్నది ఎక్కడా? నరకంలోనే కదా. పతిత పావన వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని కూడా అంటారు. స్వర్గంలో ఉండేవారు పావనంగానే ఉంటారు, ఇక్కడి మనుషులు పతితంగా ఉంటారు కాబట్టి పతిత పావనుణ్ణి స్మృతి చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది పతిత సృష్టి, కానీ వారు అర్థం చేసుకోరు, వారి నశ వళ్ళకుంటుంది అంటున్నారు బాబా. వారి మహిమ ఎంతగానో జరుగుతుంది,
ఎవరైనా గొప్ప వ్యక్తులు మరణిస్తే ఎంత గొప్పగా వారికి అంతిమ సంస్కారం చేస్తారు, వారిని ఎంతగా మహిమ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం తండ్రి జతలో కూర్చుని ఉన్నాము అని పిల్లలు అర్థం చేసుకున్నారు. వారు అందరికంటే ఉన్నతోన్నతమైన పరంపిత పరమాత్మ, మరి రెండవ నెంబరులో బ్రహ్మ వస్తాడు. వారు ఆత్మిక తండ్రి, ఈ బ్రహ్మ శారీరక తండ్రి. బాబ్దాదా ఇరువురు కూడా కలిసే ఉన్నారు. బాబా అంటున్నారు, ఇదంతా దుఃఖ ప్రపంచం కదా, సుఖధామాన్ని తయారు చేసేందుకు తండ్రి వచ్చారు. ఈ సమయంలో తండ్రి టీచరు రూపంలో కూర్చుని ఉన్నారు, తరువాత జతలో తీసుకుని వెళ్తారు. అందుకే పిల్లలైన మిమ్మల్ని యోగ్యులుగా తయారు చేస్తున్నారు. అందరినీ తప్పకుండా తీసుకుని వెళ్తాను, ఆత్మలైన మనం నిర్వాణ ధామంలో ఉంటాము అనేది మీకు తెలుసు కదా. ఆత్మ శరీరం నుండి వేరై శాంతిగా ఉంటే రాజ్యపాలన చెయ్యలేదు. రాజ్యపాలన శరీరం జతలోనే కదా చెయ్యాలి. మొదట తప్పకుండా స్వీట్ హోముకు వెళ్ళాలి, కావున తప్పకుండా స్వీట్ బాబా కావాలి. తండ్రి అర్థం చేస్తున్నారు, ఓ భారతవాసీలారా, నా జన్మ కూడా భారతదేశంలోనే జరుగుతుంది, నేను భారతదేశంలోనే వచ్చాను. తండ్రి ఇంతకు ముందు ఎప్పుడు వచ్చారో కూడా మీకు తెలియదు. వారు వచ్చి భారతదేశాన్ని బికారి నుండి రాకుమారునిగా తయారు చేశారు. మీరు నా జయంతిని జరుపుకుంటారు, శివరాత్రి పండుగను జరుపుకుంటారు కదా, తర్వాత కృష్ణ జయంతి జరుగుతుంది. శివ జయంతి కానంత వరకు కృష్ణ జయంతి ఎలా జరుగుతుంది? స్వర్గ జయంతి మరియు నరక వినాశనము జరగాలి. స్వర్గ జయంతిని శివబాబయ్య చేస్తారు, కృష్ణుడు చెయ్యడు. మీరు కృష్ణుణ్ణి మహిమ చేస్తారు, శివభగవానుని జీవిత చరిత్ర ఎక్కడ ఉంది అనేది ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, ఈ రోజుల్లో అయితే శివ జయంతికి ఎలాంటి విలువ లేకుండా పోయింది. శివ జయంతి అనే పేరు కూడా ఎగరగొట్టేశారు. త్రిమూర్తి అనే పేరును కూడా మార్చి త్రిమూర్తి శివునికి బదులుగా వారు త్రిమూర్తి బ్రహ్మ అని చెప్పేశారు. తండ్రి విషయాలన్నీ అర్థం చేయిస్తారు. దానితో పాటు వారు చెప్తున్నారు, పిల్లలు, ఇది అనాదిగా తయారైన డ్రామా. అర్ధకల్పం భక్తి మార్గము, అర్ధకల్పం జ్ఞాన మార్గము, సగం సగం ఉంటాయి కదా. ఇప్పుడు ఆ జనులు సత్య త్రేతాయుగాలు ఒక్కొక్క దానికి లక్షల సంవత్సరాలు అనే చెప్పేశారు. కలియుగం యొక్క ఆయుష్ను చాలా చిన్నదిగా చూపిస్తారు. మరప్పుడు అర్ధం అర్ధం అంటే సగం సగం ఎలా అవుతుంది? సత్యయుగం చాలా పెద్దది అంటారు, కలియుగము 40,000 సంవత్సరాలు అనేశారు. మరి సగం సగం కాలేదు కదా. మరి భక్తి మార్గం ఎప్పుడు ప్రారంభమైంది? రామరాజ్యము, రావణ రాజ్యము సగం సగం ఉంటాయి. కల్పము ఆయువంతా కలిసి 5,000 సంవత్సరాలే. 4 భాగాలకు కూడా మహత్వం ఉంది. జగన్నాథపురంలో అన్నమును కుండలలో తయారు చేస్తారు, అది 4 భాగాలుగా అయిపోతుంది. స్వస్తిక్లో కూడా 4 భాగాలు చూపిస్తారు, అందులో గణేశుని చూపిస్తారు. ఇవన్నీ కూడా పూజా సామాగ్రి, భక్తి మార్గం యొక్క సామాగ్రి అంటున్నారు బాబా. తండ్రి అంటున్నారు, ఇప్పుడు మీ పాపాల ఖాతా సమాప్తమై పుణ్యఖాతా జమా అవుతుంది. ఇప్పుడు మీరు ఎంతగా నన్ను స్మృతి చేస్తారో అంతగా మీ పాపాలన్నీ భస్మమైపోతాయి. అప్పుడు మీరు పుణ్యాత్మలుగా అయిపోతారు. మనుషులైతే పవిత్రముగా అయ్యేందుకు గంగా స్నానం ఆచరిస్తూ ఉంటారు. స్నానాలు చేసి వచ్చిన తర్వాత మళ్ళీ అపవిత్రులుగా అయిపోతారు. కానీ ఈ విషయాలు కూడా ఎవ్వరూ అర్థం చేయించలేరు. తండ్రి తండ్రియే అవుతారు, మిగిలిన వారందరూ సోదరులు. ఆత్మరూపంలో అందరూ సోదరులే. సోదరుల నుండి సోదరులకు ఎలాంటి వారసత్వము లభించజాలదు. వారసత్వం కేవలం తండ్రి నుండి మాత్రమే లభిస్తుంది. తండ్రి ఒక్కరే, ఆ తండ్రి ఇతనిలో కంబైన్డ్గా ఉన్నారు. వారు ఆత్మలందరికీ తండ్రి, వీరు మనుషుల తండ్రి, ప్రజాపిత కదా. మనము ఈ పాప ప్రపంచము నుండి సుఖధామానికి వెళ్తున్నామనేది ఇప్పుడు మీకు తెలుసు. శ్రీమతం ద్వారా మనం శ్రేష్టముగా, అనగా బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము.
వర్ణాలు కూడా భారతదేశంతో సంబంధం కలిగి ఉన్నాయి. ఇతర ధర్మాలకు ఈ వర్ణాలకు సంబంధం ఉండదు. బ్రాహ్మణ వర్ణము, దాని తర్వాత దేవతా వర్ణము, తర్వాత క్షత్రియ వర్ణము. ఇది చక్రంలో పూర్తిగా తిరగడం కదా. ఇతరులను ఈ వర్ణాల్లోనికి తీసుకుని రాలేరు. విరాట్ స్వరూపంలో కూడా ఈ వర్ణాలు చూపిస్తారు. బ్రాహ్మణ వర్ణమే ఈశ్వరీయ వర్ణము. ఇందులో మీరు వచ్చి తండ్రికి పిల్లలుగా అవుతారు. యేసుక్రీస్తు క్రైస్తవులందరికీ భౌతిక తండ్రి అయినట్లు బీకీలైన మీ అందరికీ తండ్రి ప్రజాపిత బ్రహ్మ. అయితే సర్వులకు కూడా ఆత్మిక తండ్రి ఒక్కరే. ఆ నిరాకార తండ్రి వచ్చి సాకార శరీరాన్ని అంటే బ్రహ్మతనువును అప్పుగా తీసుకుంటారు. కృష్ణుని పాదుకులు మొదలైనవి వాటిని ఉంచి పూజ చేస్తారు. శివబాబా అంటున్నారు, నాకు చరణాలే లేవు, నేను పాదుకలు ధరించను, నేను మాతలను ఎలా నా చరణాలపైన తల ఉంచేలా చేస్తాను, పిల్లలు చాలా అలసిపోయి ఉన్నారు అనేది తండ్రికి అయితే తెలుసు కదా. వారు వచ్చి పిల్లల యొక్క అలసటను తీరుస్తారు, ఈ అలసట నుండి దూరం చేస్తారు. సత్యయుగంలో అయితే అసలు అలసిపోయే మాటే లేదు అంటున్నారు బాబా. ఇప్పుడు తలలు వంచి వంచి మాటి మాటికి నొసలు అరగదీస్తూ తలను ఖాళీ చేసేశారు. సమయాన్ని ధనాన్ని వృధా చేసేశారు. తండ్రి అంటున్నారు, నేను పిల్లలైన మిమ్మల్ని చాలా ధనవంతులుగా ఒకప్పుడు చేశాను, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. ఈ ఒక్కొక్క మహావాక్యము లక్షల రూపాయల విలువ గల ఆస్తి. భారతదేశం ఎంత నిరుపేదగా తయారైపోయిందో చూడండి. ఇంత దివాలా కోరుగా ఎప్పుడూ ఎవ్వరూ అవ్వరు. ప్రజలు ధనవంతులుగా ఉన్నారు, ప్రభుత్వం వారి వద్ద అప్పులు తీసుకుంటూ ఉంది. అప్పు తీసుకునేందుకు రకరకాల ఉపాయాలు కనుగొంటూ ఉంటారు. పాపం భారతదేశ ప్రభుత్వము అన్నీ మర్చిపోయింది. ఎవరైతే స్వయం అధికారులుగా ఉండేవారో వారే పూజ్యుల నుండి పూజారులుగా అయిపోయారు. ఇప్పుడు మనమే దేవీ దేవతలుగా ఉండేవారమని అర్థం చేసుకున్నారు. విశ్వాధికారులుగా కూడా ఉండేవాళ్ళము. ఇప్పుడు మనం ఈ సమయంలో ఈశ్వరీయ సంతానము, బ్రాహ్మణ కులభూషణులుగా ఉన్నాము. మళ్ళీ మనమే దేవతా వర్ణంలోకి వెళ్తాము. తర్వాత మళ్ళీ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణములోకి వస్తాము. ఆ తర్వాత మళ్ళీ బ్రాహ్మణులుగా అవుతాము. ఈ హంసు అనే పదానికి అర్థం కూడా మీరు తెలుసుకున్నారు. కానీ వారు మేము ఆత్మలమే పరమాత్మ అని అంటారు. నావను పూర్తిగా ముంచేశారు. మనుషులకు స్వర్గం ఎక్కడుందో కూడా తెలియదు. పలానా వారు స్వర్గస్థులయ్యారు, జ్యోతి జ్యోతిలో లీనమైపోయింది అని ఇలా చెప్తూ ఉంటారు. ఆత్మను కూడా వినాశిగా చేసేస్తారు. మందబుద్ధిగా ఉన్నారు కదా, ఇది కూడా డ్రామాలో తయారైపోయి ఉంది. ఈ యుద్ధం ప్రారంభమైపోతుంది. తర్వాత ఎంతో త్రాహీ త్రాహీ అనవలసి ఉంటుంది. ఈ దృశ్యాన్ని కూడా బ్రాహ్మణ పిల్లలు మాత్రమే చూస్తారు. అది కూడా ఎవరైతే పక్కా సేవాధారి పిల్లలుగా ఉంటారు వారు మాత్రమే వినాశనం యొక్క దృశ్యాలు చూస్తారు. సాక్షాత్కారం కూడా పర్వతం పైనుండి జరుగుతుంది. మీరు వినాశనము ఎలా జరుగుతుందో నాటకంలో చూసి ఉంటారు. ఒకవైపు మంటలు తగులుకుంటూ ఉంటాయి, మరొకవైపు రోకలి అంత లావు వర్షం కురుస్తూ ఉంటుంది. కొంచెము కూడా ధాన్యము తిండి గింజలు లభించనే లభించవు. శంకరును మూడవ నేత్రం తెరుచుకుంటూనే వినాశనం జరిగిపోతుంది అని అంటారు. ఇది కేవలం గాయనం మాత్రమే, ఇందులో కనులు తెరిచే మాటే లేదు. ఇది డ్రామాలో నిర్ణయించబడి ఉంది. తండ్రి వచ్చి నూతన ప్రపంచాన్ని తయారు చేస్తారు. ఇప్పుడు ప్రపంచం పరివర్తన అవుతూ ఉంది. మీరు నూతన ప్రపంచం కొరకు పురుషార్థం చేస్తున్నారు. అయినా మాయ ఎంతో శక్తిశాలి. ఇటువంటి తండ్రి వారిగా తయారైనా మళ్ళీ వదిలేస్తారు, బయటకు వెళ్ళి అప్రతిష్ట పాలు చేస్తారు. చాలా మంచి పిల్లలుగా ఉండేవారే, కానీ వారు ఈరోజు లేనేలేరు అంటున్నారు బాబా. ప్రియమైన తండ్రి కానీ ప్రియమైన పతి కానీ
ఉన్నట్లయితే వారికి వారం వారం తప్పకుండా ఉత్తరాలు వ్రాస్తారు కదా. పిల్లలు తమ క్షేమ సమాచారాలు తెలుపుతూ తండ్రికి ఉత్తరం వ్రాస్తారు. కానీ ఇక్కడ పిల్లలు ఇక్కడి నుండి వెళ్ళగానే మాయ ముక్కు పట్టుకుంటుంది. ధనవంతులుగా ఉంటే మాయ చాలా జోరుగా చెంపదెబ్బ వేసిస్తుంది. పేదవారిని అంతగా దెబ్బతీయదు. బాబా అయితే పేర్లు చెప్పరు. బాప్దాదా వద్దకు వచ్చి ఎంతో సేవ చేస్తారు. ఎవరైనా ఏమైనా అన్నారు అంటే సంశయం వచ్చింది అంటే సమాప్తమైపోతారు. ఉత్తరము వ్రాయరు, క్లాసుకు వెళ్ళరు, అంతమైపోతారు. గర్భములో ఉండే శిశువులకు శిక్షలు లభించినట్లు అవుతుంది. మళ్ళీ మేము జైలు పక్షులుగా అవ్వము, అంటే మేము గర్భంలోనికి రానే రాము అని అంటారు. మమ్మల్ని వెలికి తీయండి అని అంటారు. మళ్ళీ బయటకు వస్తూనే సాంగత్య దోషంలో పడిపోతారు. ఎక్కడి విషయం అక్కడే ఉండిపోతుంది. అలాగే ఇక్కడి నుండి ఇంటికి పోతూనే అంత సమాప్తం అయిపోతుంది. ఇక్కడిదిక్కడే ఉండిపోతుంది. ఇక్కడైతే చాలా మజా కలుగుతుంది. ఇక్కడ బంధుమిత్రులు మొదలైన వారెవ్వరూ లేరు. శూద్ర కులంలోకి వెళ్ళగానే మాయ ఈడ్చుకుపోతుంది అంటున్నారు బాబా. మాయా, నీవు చాలా బలశాలివి. నీవు నన్ను స్మృతి చేయడం నుండి నా పిల్లలను మరిపింప చేస్తావు. ఆ సమయంలో జ్ఞానాన్ని కూడా మర్చిపోతారు. ఇప్పుడు ఆ తండ్రే శిక్షకునుగా అయ్యే చదివిస్తున్నారు. మనుష్యులు భగవంతుడినే ధర్మరాజుగా భావిస్తారు. సుఖమునిచ్చేది భగవంతుడే కదా, దుఃఖమునిచ్చేది కూడా భగవంతుడే అని ఇలా చెప్పేస్తారు. దుఃఖము అంటే శిక్ష. తండ్రి చెప్తున్నారు, నేను దుఃఖాన్ని ఇవ్వను, దుఃఖం ఇచ్చేది ఒకరేమో రావణుడు, రెండవ వారు ధర్మరాజు. మీకు గర్భజైలులో శిక్షలను ఇస్తారు. ఏ పాపాలైతే మీరు చేశారో వాటిని సాక్షాత్కారం చేయిస్తారు. సత్యయుగములైతే గర్భ మహల్ ఉంటుంది అంటున్నారు బాబా. దానినే క్షీరసాగరము అని కూడా మీరు అనవచ్చు. క్షీరసాగరంలో కృష్ణుడు బ్రొటన వేలి చీకుతూ ఆనందంగా రావి ఆకుపైన ఉన్నట్లుగా చూపిస్తారు. అది గర్భసాగరము. ద్వాపర కలియుగాలలో అయితే గర్భ జైలు ఉంటుంది. చేసిన పాపాలకు గర్భంలోనే చాలా వరకు శిక్షలు అనుభవించాలి. ఇది మాయారాజ్యం కదా, 63 జన్మలు గర్భ జైల్లోనికి వెళ్లాల్సి ఉంటుంది. మళ్ళీ 21 జన్మలు గర్భ మహల్లో ఎంతో సుఖంగా ఉంటారు. త్రాహి త్రాహి అని బాధపడేందుకు అక్కడ పాపాలేమీ ఉండవు కదా. ఈ విషయాలు మీకు తండ్రి, టీచరు, గురువుగా బాబా అర్థం చేస్తున్నారు. మేము కూడా అవివేకులుగా బుద్ధిహీనులుగా ఉండేవారము అనేది మీకు తెలుసు. ఇప్పుడు మీరు వివేకవంతులుగా అంటే తెలివైన వారిగా అవుతూ ఉన్నారు. మనుషులు పతితులుగా ఉన్నప్పుడు తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి పావనంగా తయారు చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు స్వదర్శన చక్రధారులుగా అయ్యారు. కానీ బయట వారికి చక్రం అంటే ఏమిటో అర్థమే తెలియదు. అచ్చ, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము, ఫస్ట్ పాయింట్, స్వీట్ హోమ్లోకి వెళ్ళాలి అంటే మీరు చాలా స్వీట్గా అంటే మధురంగా తయారు కావాలి. సాంగత్య దోషములోకి వచ్చి తండ్రిని ఎప్పుడు మరచిపోకూడదు. తండ్రి పైన సంశయ బుద్ధి కలవారిగా కూడా అవ్వకూడదు. సెకండ్ పాయింట్, అంతిమ వినాశ దృశ్యాన్ని చూసేందుకు పక్కా బ్రాహ్మణులుగా సేవాదారులుగా అవ్వాలి. తండ్రి వారిగా అయ్యి తండ్రిని అప్రతిష్ట పాలు చేయకూడదు, అంటే బాబాకు చెడ్డ పేరు తీసుకురాకూడదు. ఈరోజు వరదానము దివ్య బుద్ధి మరియు ఆత్మిక దృష్టి యొక్క వరదానము ద్వారా నెంబర్ 1 తీసుకునే శ్రేష్ఠ పురుషార్థి భవ. సారాంశము, బ్రాహ్మణ పుత్రునికి జన్మతోనే దివ్య బుద్ధి మరియు ఆత్మిక దృష్టి యొక్క వరదానము ప్రాప్తి అవుతుంది. ఈ వరదానమే బ్రాహ్మణ జీవితానికి పునాది. ఈ 2 మాటల ఆధారం పైన సంగమయుగి పురుషార్థుల నెంబరు తయారవుతుంది.
వీటిని ప్రతి సంకల్పము మాట కర్మల్లో ఎవరు ఎంతగా ఉపయోగిస్తారో అంత ముందు నెంబరు తీసుకుంటారు. ఆత్మిక దృష్టి ద్వారా వృత్తి కృతి స్వతహాగానే పరివర్తన అయిపోతాయి. దివ్య బుద్ధి ద్వారా యథార్థమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అందువలన స్వయము సేవ సంబంధ సంపర్కాలు యథాశక్తిశాలిగా అయిపోతాయి. స్లోగన్: సంకల్పము మాట మరియు కర్మలలో పవిత్రతా శక్తిని ధారణ చేసినప్పుడే ఫీచర్స్లో అంటే ముఖంలో ఆత్మీయత యొక్క ప్రకాశం వచ్చేస్తుంది. అచ్చ ఓం శాంతి.